ఫ్రెండ్స్, మా యొక్క వాస ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే, హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించిన తాజా న్యూస్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించ తలపెట్టినటువంటి ఆర్ఆర్ఆర్ అంటే రీజియనల్ రింగ్ రోడ్కు సంబంధించి తాజా న్యూస్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ అనేది రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎన్హెచ్ నెంబర్ను కేటాయించి ప్రస్తుతం భూసేకరణ కూడా చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి ఎన్హెచ్ నెంబర్ కేటాయించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో ముఖ్యంగా ప్రధానంగా నాలుగు జిల్లాల గుండా ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా యాదాద్రి జిల్లాకు ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం మరియు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రెండు కూడా అటు ఇటుగా వెళ్ళడం జరుగుతుంది యాదాద్రి నుండి. ఈ విధంగా యాదాద్రి జిల్లాలో ఎక్కువ భూమిని ఆర్ఆర్ఆర్కు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విధంగా పంట పొలాలు కూడా ఎక్కువగా యాదాద్రి జిల్లా నుంచి త్రిపురకు అయితే ఇవ్వాల్సిన పరిస్థితి రావడం జరిగింది. ఈ విధంగా రైతులకు కొంతవరకు అయితే నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉన్నది. దానికి సంబంధించి మనం ఇంకా పూర్తి విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ఉత్తరం వైపు 33 ఊళ్ళపై ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని, ఈ విధంగా ఈ యొక్క యాదాద్రి జిల్లా నుంచి 1000 ఎకరాలకు పైగా భూమిని కేటాయించాల్సిన అవసరం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మరో మణిహారంగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు పంట పొలాలను తగ్గించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే మేలు జరిగే విధానం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే కొంత వ్యవసాయ భూములను ఈ యొక్క ఆర్ఆర్ఆర్కు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విధంగా ఏదైనా ఒక అభివృద్ధి పనిని చేపట్టినప్పుడు కొంత అక్కడక్కడ నష్టం వాటిల్లే సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో కూడా జరుగుతున్నది. అయితే ఈ యొక్క ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఇప్పటికే సర్వే పనులు కూడా మొదలు కావడం జరిగింది. ముఖ్యంగా సంగారెడ్డి, సిద్దిపేట ప్రాంతాల్లో ఈ యొక్క ఆర్ఆర్ఆర్ భూసేకరణకు సర్వే పూర్తిగా అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఈ యొక్క భూసేకరణ కోసం సర్వే అయితే కొనసాగుతున్నది. ముఖ్యంగా పంట భూముల్లో తాజాగా సర్వే యాద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో. అదేవిధంగా ఈ యొక్క యాదాద్రి జిల్లాలో 33 గ్రామాలపై ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ప్రభావం అయితే ఉండనుంది. ఈ యొక్క ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో రెండు భాగాల్లోనూ అంటే ఉత్తర భాగం మరియు దక్షిణ భాగంలోనూ యాదాద్రి జిల్లాపైనే భూసేకరణ ప్రభావం ఎక్కువగా పడనుంది. అదేవిధంగా హైదరాబాద్కు ఉత్తర ప్రాంతంలోని సంగారెడ్డి, నర్సాపూర్, తుఫ్రాన్ అంటే ముసాయిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుపల్లి వరకు దాదాపుగా 158.416 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇదే సమయంలో హైదరాబాద్కు దక్షిణ ప్రాంతంలోని కంది, మన్నెగూడ, రాయకల్, మిఠాయిపల్లి, మాల్ అంటే గొల్లపల్లి నుంచి చౌటుపల్లి వరకు 181.87 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఆర్ఆర్ఆర్ రోడ్డు పనులు చేపట్టే అవకాశం ఉన్నది. దీంతో రెండు దశల నిర్మాణాల్లో ఒక యాదాద్రి జిల్లా పైననే 1000కి పైగా అంటే 1000 ఎకరాలకు పైగా భూమి అవసరం
ఉంటున్నది. అయితే తొలి విడత పనుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో అంటే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, తుర్కపల్లి, చౌటుపల్ మండలాల్లోని దాదాపుగా 33 గ్రామాలపై ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగ ప్రభావం పడనున్నది. ముఖ్యంగా తొలిదేశ నిర్మాణానికి వీలుగా భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును అయితే ప్రారంభించడం కూడా జరిగింది. అంటే దాదాపుగా 4,000 ఎకరాల వరకు ఈ యొక్క ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ఉత్తర భాగ నిర్మాణానికి అవసరమని అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల భూములకైతే చాలా రేట్లు ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం నిర్మించనున్నటువంటి ఆర్ఆర్ఆర్ ప్రభావిత భూములన్నీ దీని కోవలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా యాదాద్రి జిల్లాని ఆర్ఆర్ఆర్ స్టార్టింగ్కు మరియు ఎండింగ్కు పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డును ఉత్తర మరియు దక్షిణ భాగాలుగా నిర్మించాలని అధికార యంత్రాంగం ఇప్పటికే ఖరారు అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఉత్తర భాగానికి సంబంధించి సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్ అంటే ముసాయిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుపల్ వరకు 158.461 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం అయితే నిర్మించనున్నారు. అయితే రెండో భాగం అయినటువంటి దక్షిణ భాగానికి సంబంధించి కంది, మన్నెగూడ, రాయకల్, మిఠాయిపల్లి మాల్ అంటే గొల్లపల్లి నుంచి చౌటుపల్లి వరకు 181.87 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఆర్ఆర్ఆర్ రోడ్డు పనులు అయితే చేపట్టనున్నారు. అయితే ఈ యొక్క రెండు భాగాల రహదారుల నిర్మాణంలో యాదాద్రి జిల్లా రైతాంగం అయితే భారీగా నష్టపోయే అవకాశం ఉన్నదని, అయితే ఈ యొక్క యాదాద్రి జిల్లా పరిధిలో నిర్మించే ఆర్ఆర్ఆర్ నిర్మాణం తుర్కపల్లి ఎం, భువనగిరి జంక్షన్, వలిగొండ, సంగ్యం, చౌటుపల్ జంక్షన్, సంస్థాన్ నారాయణపురం, శివనగూడ, మర్రిగూడెం, మాల్, కుర్మపల్లి జంక్షన్ల మీదుగా రంగారెడ్డి జిల్లాలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే అధికారులు ఈ యొక్క ఆర్ఆర్ఆర్ రోడ్డు ప్రారంభాన్ని భువనగిరి జంక్షన్ దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్గా అంటే తుర్కపల్లిను ఎడిటింగ్ పాయింట్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి ఉత్తర దక్షిణ భాగాలకు సంబంధించి ఎక్కువగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచే ఎక్కువ భూమిని ఈ యొక్క ఆర్ఆర్ఆర్కు కేటాయించాల్సి రావడం జరుగుతుంది. ఈ విధంగా అభివృద్ధి పథంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి సేవకు చూసుకున్నట్లయితే యాదాద్రి జిల్లా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం మరియు దక్షిణ భాగం వచ్చి ఎక్కువగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. ప్రస్తుతమైతే రైతులకు ఎక్కువ నష్టం ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ ముఖ్య విషయం ప్రస్తుతానికైతే యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఎక్కువ భూమిని ఆర్ఆర్ఆర్కు కేటాయించినప్పటికీ రైతులకు ప్రస్తుతానికి ఎక్కువ నష్టం వాటిల్లినప్పటికీ భవిష్యత్తులో ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం దక్షిణ భాగం రెండు ఈ యొక్క జిల్లా గుండా వెళ్ళడం వలన భవిష్యత్తులో ఈ యొక్క యాదాద్రి భువనగిరి జిల్లా చాలా అభివృద్ధి దిశగా పయనించే అవకాశాలు చాలా మటుకున్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించిన తాజా న్యూస్. ఓకే ఫ్రెండ్స్, మా యొక్క వాసు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు చేయడం ద్వారా మేము మరిన్ని వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ఛానల్. ఓకే.